हाय फ्रेंड्स, वेलकम बैक टू सुमा क्रिएशंस। ई रोज मीकु शनगल तो वडलु वेयटम चूपिस्तानंडि। इदि चाला हेल्दी अंड वेरैटी कूडा। मुंदुगा मनं शनगल्नि नानबेट्टुकोवालि। कोंचेम मिनपप्पु वेसुकोवालि, लेदंटे मनं मिनपप्पु वेयलेदंटे वडल पिंडि वेडिपोतुंदि। अंदुकनि मनं कोंचेम मिनपप्पु वेस्तां। इला नानिपोयिन तर्वात मनं వీటిని మిక్సీ జార్లో వేసుకొని చక్కగా మెత్తగా మిక్స్ చేసుకోవాలి। మనం ఇది కచ్చాపచ్చిగా వేసుకుంటేనే బాగుంటుందండి, ఎందుకంటే పప్పులు తగులుతా ఉంటాయి। అండ్ మనం ఇందులోనే తగినంత salt కూడా వేసేసి మనం మిక్స్ వేసుకోవాలి। ఈ శనగలు వచ్చేసరికి మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి తయారు చేసుకోవాలి అనుకుంటే నైటే నానబెట్టేసి ఉంచుకోవాలన్నమాట। ఇలా మెత్తగా వేసిన ఈ పిండిలో సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ, కొంచెం జీలకర్ర, కరివేపాకు, కావాలి అనుకుంటే మనం కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, అండ్ కొంచెం salt, జీరా అన్నీ వేసి నేను చక్కగా కలిపేశాను। చూసారు కదా, మినపప్పు వేయటం వల్ల మనకి ఇలా స్టిక్కీగా వస్తుందన్నమాట। ఇప్పుడు బాండి పెట్టుకొని ఆయిల్ వేడైన తర్వాత అందులో వీటిని చిన్న చిన్న గారెల్లాగా ఒత్తి మనం వేసేసుకోవాలి। మనం ఇందులో కావాలి అంటే పాలకూర చుక్క కూరగా పాలకూర గాని ఇట్లా వేసుకోవచ్చు, వెరైటీగా ఉంటుంది। కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, అయితే నేను ఇక్కడ ఓన్లీ కరివేపాకు మాత్రమే వేసాను అన్నమాట। ఇలా చిన్న చిన్న గారెల్లా ఒత్తుకొని మనం ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి। మనం ఎప్పుడు ఒకే రకం తినకుండా మనం వెరైటీ కావాలి అనుకున్నప్పుడు ఇలా సింపుల్గా అయిపోతుందండి। అలాగే ఇవి శనగలు హెల్దీ కాబట్టి మనకి చాలా బాగుంటుందన్నమాట। ఇలా గోల్డెన్ కలర్లో వచ్చే వరకు మనం ఫ్రై చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవటమేనండి। చూశారు కదా శనగలతో వడలు వేయటం ఎలా అనేది। మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నప్పుడు సబ్స్క్రైబ్ మై ఛానల్। థ్యాంక్ యూ।